తీసుకొని రేపు బతుకమ్మ వేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరుగుతుంది. దానికి మీరందరూ కూడా తోడ్పడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మన ఎంపీటీసీ సభ్యులు గుడు శ్రీనివాసరెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడవలసిన కోరుతున్నాను. పురస్కరించుకొని చీరల పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి స్థానిక సర్పంచ్ ఎల్లన్రెడ్డి గారు, అదేవిధంగా ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు కల్లకుర్తి శాసన సభ్యులు అన్న జయపాల్ యాదవ్ గారు, అన్నకు జయపాల్ యాదవ్ అన్నకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వచ్చినందుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా ఇచ్చేటువంటి ఎంపీపీ కమలి మోతనాయక్ గారు, మిత్రుడు సోదరుడు వైసీపీ ఆనంద్ గారు, అదేవిధంగా మన మండల స్పెషల్ ఆఫీసర్ మేడం గారు, అదేవిధంగా ఎంపీటీఓ గారు, ఎంఆర్ఓ గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నా తోటి ఎంపీటీ సభ్యులు లక్ష్మీరామ నాయక్, అన్మాస్పల్లి సర్పంచ్ శంకర్ గారు, మండల కోఆపరేషన్ సభ్యుడు జాంగీర్ బాబా గారు, అదేవిధంగా గౌరవ వార్డు సభ్యులకు, అదేవిధంగా మహిళా సోదరి మండలకు, గ్రామ పునర్భవనకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం దసరా పండుగ ముందున మన చేస్తున్నారు. ఈ సంవత్సరము చీరలు రంగురంగులుగా మంచిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి 100 రంగులు అంటే అన్న చెప్తుండు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళా సోదరుల మనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియకుంటూ, అంటే తెలంగాణలో మన యొక్క ప్రముఖ ముఖ్యమైన పండుగ దసరా పండుగ. ఇది అందరూ కొత్తగా నూతన బట్టలతో జరుపుకోవాలని, ప్రతి నిరుపేద కూడా కొత్త బట్టలు తొడగాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఇది చాలా సంతోషకరం. ఈరోజు 100 రకాల కలర్లతో చీరల పంపిణీ చేయడం మరొక సంతోషకరమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో జరుపుకున్న దసరా పండుగకు ఈ దసరా పండుగకు తేడా ఏముందంటే, మన కర్తాలలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా స్వచ్ఛమైన కర్తాలు అంటే పరిశుభ్రమైన కర్తాలుగా ఈరోజు మన దసరా పండుగను జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిశుభ్రమైన కర్తలకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించి, మనం నిన్న మొన్న ఊర్లో కూడా బుట్టలు కూడా పంపిణీ చేశారు. మొక్కలు నాటడమే కానీ ఈ తడి చెత్త పొడి చెత్తను కానీ బయట పాడేయకుండా మన దసరా పండుగను స్వచ్ఛమైన పరిశుభ్రమైన వాతావరణంలో జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నెలకరించిన ఎమ్మెల్యే గారికి, ఎంపీపీ గారు, వైఎస్ ఎంపీపీ గారు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, సర్పంచ్ గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, మరి అధికారులు, ఇక్కడ సమావేశమైన ప్రజలందరికీ నా నమస్కారములు. ఈసారి బతుకమ్మ పండుగ స్వచ్ఛమైన వాతావరణంలో జరుపుకోవడానికి మనకి ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు. మీరందరూ కూడా ఒప్పుకుంటారు, అప్పటికన్నా కట్టాలు ఇంకా పరిశుభ్రంగా ఉన్నదా లేదా? ఉన్నది కదా, చుట్టూ పరిసరాలు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. మెయిన్ రోడ్ మీద కూడా చాలా మొక్కలు నాటించారు, బాగున్నాయి. అలాగే వీధుల్లో నాటించిన మొక్కలకి కూడా పక్కనే ఉన్న ఇళ్ళవాళ్ళు
దానికి మీ వంతు నీరు పోసి వాటిని బ్రతికించే ప్రయత్నం చేయాలి అని కోరుకుంటున్నాను. అన్నిటికీ కూడా ఎంపీడీఓ గారు మరియు రేషన్ షాప్ వాళ్ళు మీకు మీ కార్డు ఆధారంగా చీరల పంపిణీ జరుగుతుంది. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇస్తారు. ఇప్పుడే కాదు ఇంకా 2-3 రోజులు కూడా ఇస్తారు కాబట్టి మీరేమీ కొట్టుకోకుండా గుంపు లేకుండా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణలో సంస్కృతిలో భాగమైనటువంటి బతుకమ్మ పండుగ మరి తెలంగాణ ఏర్పడ్డాక మనందరం తెలంగాణ అటువంటి బరువు బలహీన వర్గాలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలి. మరి అనాదిగా కూడా దసరా పండుగ వస్తుందంటే కొత్త బట్టలు కొనుక్కోవడం మన సంప్రదాయం. మరి కొంతమందికి ఉంటాయి ఉండవు, ఆర్థికంగా ఇబ్బంది పడతారని ప్రభుత్వం గ్రహించి ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కట్టుకొని మన యొక్క దసరా పండుగను సరదాగా చేయాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇవి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు, కొంతమందికి ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా ఇస్తారు, మిగతా వారికి గ్రామ పంచాయతీ ద్వారా ప్రతి ఒక్కరికి ఎవరికైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా చీరలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరియు ఈ 30 రోజుల ప్రణాళిక కూడా నాకు తెలిసి మన చెల్లంపల్లి సర్పంచ్ కృష్ణన్న గారు ఈ 30 రోజుల ప్రణాళిక భాగంగా కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మరి చిరస్మరణీయంగా ఉండేటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క 30 రోజుల ప్రణాళిక భాగంగా ఉపరాసుకుంటను సుందరంగా తీర్చిదిద్దడం కానివ్వండి, మన కట్టడ పురాతన కట్టడమైనటువంటి కట్టడాలను కూడా పరిరక్షించుకొని వీధిలో ఎన్నో అటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం కాబట్టి పెద్దలందరికీ నమస్కారం. ఇక దసరా పండుగ కొత్త చీర వచ్చినాయి అందరికీ. మంచిగా చెట్లు నాటుకొని వర్షాలు పడతాయి, చెత్త బుట్టి ఇచ్చారు కదా అందరికి, తడి చెత్త పొడి చెత్త అలగలగ వేసుకొని మన ఊరు నీట్గా ఉంచుకోవాలి. మన దసరా పండుగ కొత్త చీర వచ్చినాయిగా అందరికీ శుభాకాంక్షలు. గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలు పండుగలు మంచిగా జరుపుకోవాలి, సుఖంగా ఉండాలి, అన్ని రకాలుగా వారిని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమము చేపట్టడం జరిగింది. అయితే ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమము మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా ఈ చీరల పంపిణీ కార్యక్రమం లేని విధంగా మన రాష్ట్రంలో పెట్టడం అనేది, అదేవిధంగా ఈసారి 100 రంగుల 100 కలర్లు ఉన్నటువంటి రకాలైనటువంటి ఆ చీరలను పంచడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి వాటిని మహిళలు ఇంకొద్దిసేపట్లో మన పెద్దలు జయపాల్ యాదవ్ గారి చేతుల మీదుగా మనం అందజేయబోతున్నాము. సంతోషంగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో దసరాకు ముందుగా ఏదైతే 30 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేసి గ్రామము ప్రతి పల్లె, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లె పరిశుభ్రంగా ఉండాలి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉండడమే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది అని చెప్పి 30 రోజుల కార్యక్రమాన్ని, ప్రణాళిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 16 రోజుల నుంచి మేము కానీ ప్రజాప్రతినిధులం కానీ, అదేవిధంగా ఆ కమిటీ ఆ 30 రోజుల ప్రణాళికలో ఉన్నటువంటి సభ్యులం కానివ్వండి, అధికారులు కానివ్వండి, అనధికారులు కానివ్వండి, గ్రామ యువత కానివ్వండి, పెద్దలు కానివ్వండి, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాను భాగాలుగా విభజించుకొని ఈరోజు పరిశుభ్రంగా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. దాదాపుగా మేము చాలా మటుకు చాలా ఊర్లో ఉన్నటువంటి మొత్తం గ్రామాన్ని తిరగడం జరిగింది, ప్రతి ఒక్క జాగాను మేము క్లీన్ చేసినాము అన్న మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికీ మన గ్రామంలో 26 పాడుబడిన ఇండ్లుంటే 25 ఇండ్లు వాలంటీర్గా వాళ్ళంతా వాళ్ళే వచ్చి మా ఇల్లు కూలగొట్టండి, మా ఇల్లును శుభ్రంగా ఉంచుకుంటామని చెప్పి ముందుకు రావడం జరిగింది. 25 ఇండ్లు మేము నీలమట్టం చేసి వాటిని క్లీన్ చేయడం జరిగింది. ఇంకొక ఇల్లు పెండింగ్ ఉంది, అది కూడా ఈరోజు రేపు కంప్లీట్ చేయబోతున్నాం. అదేవిధంగా మన గ్రామానికి ఈశాన్యంలో ఉన్నటువంటి ఉప్పరాసుకుంటా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించి నేను కానీ నా ఇంట ఉన్నటువంటి వార్డు సభ్యులు కానివ్వండి, అదేవిధంగా గ్రామ పెద్దలు కానివ్వండి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా పరిశీలించడం జరిగింది. దీన్ని ఏ విధంగానన్నా ఎమ్మెల్యే గారు చెప్పారు, దీన్ని ఏ విధంగానన్నా మీరు సుందరీకరించాలి, మన కర్తాల గ్రామానికి దీన్ని ఒక మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేయాలి. ఈ మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేస్తే మన కర్తాల మండలంలోనే కాదు, ఎందుకంటే మన నియోజకవర్గానికి ఇది ఒక తలమానికం అవుతుంది. అదేవిధంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి మహేశ్వర పిరమిడ్కి ఎంతోమంది పెద్దలు వస్తుంటారు, వాళ్ళందరూ వచ్చిపోయే తవ్వు కాబట్టి దాన్ని మనము శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేస్తావో తెలియదు, నువ్వు ఖచ్చితంగా దీన్ని నా మాటగా చెప్తున్నా, నువ్వు క్లీన్ చేపించి పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. మేము వెంటనే
మా యొక్క వార్డు సభ్యులతో కానివ్వండి, గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి దానిని ప్రక్షాళన చేసే కార్యక్రమం మొదలుపెట్టినాము. దాదాపుగా 50% మించి పనులు చేయడం జరిగింది. ఇంకొక నెల రోజుల్లో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయబోతున్నాము. అదేవిధంగా మన గ్రామానికి ఉన్నటువంటి దేవర చెరువు కూడా అక్కడ కొంచెము పందులు పెంచడం వల్ల అపరిశుభ్రంగా తయారైంది. వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేయడం వల్ల అక్కడి నుంచి వెకేట్ చేయించడం జరిగింది. అది కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాము. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మన రంగారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని విధంగా మన కర్తాల గ్రామంలో నీటి శుద్ధి యంత్రాలను పెట్టి ఇక్కడ దేవర చెరువును అక్కడ ఉపరాసుకుంటాను కూడా శుద్ధి చేద్దామని చెప్పి జిల్లా నుంచి అధికారులను పంపించాడు మన ఊరికి. వాళ్ళు కూడా వచ్చి ఆ పరిసరాలను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నీటి నమూనాను సేకరించడం జరిగింది. దానిని కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డంపింగ్ యార్డ్ కోసము స్థలం ఇబ్బంది ఉండే మరి స్థానిక ఎంఆర్ఓ గారి చొరవతో ఎమ్మెల్యే గారు చెప్పిన ఏమన్నా కానీ కర్తలు ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ వెంటనే వేయాలని ఆదేశించడంతో మన టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా మనకు ఒక ఎకర భూమి అక్కడ డంపింగ్ యార్డ్ కోసము కేటాయించడం కూడా అభినందనీయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎంత తొందరగా అయితే తొందరగా ఆ ప్రాంతంలో మనము ఒక కంపోస్ట్ పిట్స్ ని డంపింగ్ యార్డ్ స్టేషన్ లో ఎరువును మనము అంటే తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి అక్కడ ఒక కాంపోస్ట్ పిట్ ను కూడా ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి గతంలో కళ్యాణానికి చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి పెద్దలు జయపాల్యాదవ్ గారు వచ్చిర్రు. జయపాల్యాదవ్ గారు కళ్యాణం కార్యక్రమంలో కూర్చొని నా వంతుగా నేను 25,000 రూపాయలు చెన్నకేశ్వర స్వామికి నేను డొనేట్ చేస్తా ఉన్నాను, కానుకగా ఇస్తున్నానని చెప్పి అప్పటికప్పుడు 25,000 రూపాయలు ఇవ్వడం కూడా చాలా సంతోషము అభినందనీయమని చెప్తున్నా. అన్న మేము కూడా మేము ఇచ్చిన మాట ప్రకారంగా చెన్నకేశ్వర స్వామి దేవాలయం చుట్టూ ఒక 10 ఫీట్లు ఇటు 10 ఫీట్ల రోడ్డు సీసీ రోడ్డు వేపేయడం జరుగుతుంది. దాని కార్యక్రమం కూడా మొదలుపెట్టాము. ఈ బతుకమ్మ పండుగను మరి బతుకమ్మ పండుగ మనకు మొదలయ్యే లోపే ఆ సీసీ రోడ్డు పనులు కూడా మేము ప్రారంభించబోతున్నాము. అదేవిధంగా మన కర్తాల గ్రామానికి పురాతన కట్టడం అయినటువంటి మరి పాత కట్టడాలన్నీ పోయినాయి. పురాతన కట్టడం ఒక కోట బురుజు ఒకటి మిగిలింది. ఆ కోట బురుజును కూడా సుందరీకరించాలి. మరి వెనకాల కూలిపోయినటువంటి భాగాన్ని 2 రోజుల క్రితమే మేము మరి అధికారులు మా ప్రజాప్రతినిధులు వార్డు మెంబర్లు అందరం కలిసి ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఆ పని కూడా జరుగుతున్నది. ఖచ్చితంగా ఏమైనా సరే ఆ కోట బురుజును నిర్మించుకొని మన త్రివర్ణ రంగులు దానికి వేసుకొని అక్కడ మనము దాన్ని ఒక మన నియోజకవర్గంలోనే ఒక మంచి అంశంగా దాన్ని తయారు చేయాలని చెప్పి మేము అనుకుంటున్నామన్న దానికి గ్రామ ప్రజా ప్రతినిధులు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా సహకరించి సహాయ సహకారాలు అందియాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మంచి ఇంటి నుంచి రోడ్డు ఉన్నదు గతంలో కూడా గుర్తు చేసిన అది కాటన్ మిల్ వరకు కూడా ఆ రోడ్డును వెంబడే పీటీ రోడ్డు కూడా శాంక్షన్ చేపియాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి గ్రామంలో చదువుకోలేక చాలామంది ఇబ్బంది, చాలామంది విద్యార్థులు హైదరాబాద్ పోలేక డబ్బులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఆదుకునే విషయంలో మీరు ఖచ్చితంగా మన కర్తాల గ్రామంలో ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీని కూడా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సభా వేదికగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన ప్రాంతం మన రంగారెడ్డి జిల్లా వాసి పెద్దలు సబితమ్మ గారే మనకు మినిస్టర్గా ఉన్నారు. మీకు అత్యంత సన్నిహితులు కాబట్టి మీరు ఒక్కసారి చెప్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చే అకాడమిక్ నుంచి మనకు ఇక్కడ ప్రభుత్వ కాలేజీ కూడా ఏర్పాటు అవుతుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇది చెప్పుకుంటూ పోతే మీకు కూడా వేరే కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అన్యదా భావించొద్దన్న ఒక 2 నిమిషాలలో నేను ముగిస్తాను. అయితే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ కాలేజీ ముఖ్యంగా మన అన్మాస్పల్లి రోడ్లో ఉన్నటువంటి పిరమిడ్కి లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారన్న. అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్నదంటే అక్కడ పందులు వచ్చి కుక్కలు వచ్చి పిల్లలు అన్నం తింటుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా 90% పందులను మేము నిర్మూలించడానికి ప్రయత్నం చేసినాము. ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది ఇక్కడ మన గ్రామ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారన్న. దానికి ఇంతకుముందే మీకు నివేదిక సమర్పించడం జరిగింది. దానికి ఖచ్చితంగా ఒక కాంపౌండ్ వాల్ ఏర్పాటును మీరు వెంటనే ఖచ్చితంగా ఏర్పాటు చేసే విషయం కూడా మీరు తీసుకోవాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా హై స్కూల్కి జెడ్పి హై స్కూల్కి, అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి యువత ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలంటే విద్యారంగంగా బాగా అభివృద్ధి చెందాలంటే వారందరికీ కూడా
ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా గతంలో మేము మిమ్మల్ని కోరడం జరిగింది. లిఖితపూర్వకమైనటువంటి విజ్ఞాపన కూడా మీకు అందజేయడం జరిగింది. మరి డాక్టర్లు 8 దాటితే అందరు బంద్ చేసుకొని పోతున్నారు, మరి మన గ్రామంలో డాక్టర్ లేడు, ఏమైనా సుస్థ అయితే పట్టణం తీసుకుపోవాలి, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కోరడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఒక మనకు ఒక డాక్టర్ను కూడా ఏర్పాటు చేసే విషయము, అదేవిధంగా మన మండల కేంద్రంలో ఇదే మిల్క్ చిల్లింగ్ సెంటర్ దగ్గర కానివ్వండి, గ్రామ పంచాయతీ దగ్గర కానివ్వండి, ఉండేటట్టు ఒక 108 వాహనాన్ని కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పి ఆల్రెడీ వినతి పత్రం సమర్పించడం జరిగింది. దాని మీద కూడా మీరు చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ విధంగా మాకు మన గ్రామం, మన మండలము, ఇది మన మండలము, మీది ప్రత్యేకంగా మీ యొక్క మార్పు ఇక్కడ కనిపించాలి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఈరోజు ఈ బతుకమ్మల చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మేము కూడా ఏమనుకున్నామంటే జై తెలంగాణ. ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున అందరి పక్షాన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరంతా సపోర్ట్లు కొడితే ముఖ్యమంత్రి గారికి వినపడాలి. మన ముఖ్యమంత్రి అంటే ఒక వ్యక్తి కాదు, సాధారణమైనటువంటి ఒక నాయకుడు కాదు, ఒక మహాశక్తి. ఆయన కారణ జన్ముడు అంటే అందరికి అలాంటి జన్మ రాదు. ఆ తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం వల్ల ఇలాంటి ముఖ్యమంత్రి వారి కడుపులో జన్మించడం జరిగింది. మనకు సేవ చేసేటువంటి అదృష్టం మనకు కలిగింది. ఆ ముఖ్యమంత్రి చల్లగా ఉండాలని, 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని మనమందరం కూడా ముఖ్యమంత్రి గారిని దీవించవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కడతాల్ గ్రామంలో, కడతాల్ మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి మా తల్లులు, మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా వదినలు, మరదళ్ళు కూడా, కోడళ్ళు కూడా, ఏమయ్య వీరే ఇప్పుడు కడతాల మనకు వదినలున్నారు, మరదళ్ళున్నారు, కోడళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళున్నారు, అక్కలున్నారు, అమ్మలున్నారు, అందరున్నారు. ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ప్రవేశపెట్టలేదు. ఇలా బతుకమ్మ పండుగను తెలంగాణకే పరిమితం చేయకుండా భారతదేశ వ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 260 దేశాల్లో కూడా బతుకమ్మ పండుగను చాలా గొప్పగా, సంతోషంగా చేసుకోవడం జరుగుతుంది. అందరికి పేరు పేరున ముఖ్యమంత్రి గారి తరఫున మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు కూడా ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది, ఏ విధంగా ఆదుకుంటుంది, హామీ కూడా తప్పిపోకుండా ఇచ్చినటువంటి మాట మడమ తిప్పకుండా, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్న విధంగా ఈరోజు మీ శాసనసభ్యుడిగా నేను, మీరు ఎన్నుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు కలిసి కట్టుగా సమన్వయంతో ఈ కార్యక్రమాలు మొత్తం కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను. మాట ఇచ్చి మాట తప్పనటువంటి ఒక ధర్మరాజు లాంటి వాడు మన గౌరవ ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాంటి ముఖ్యమంత్రి మనకు రావడం
నిజంగా మన పూర్వజన్మ సుకృతం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాంటి ముఖ్యమంత్రి ఇంకా ఒక 10-20 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించాలని మనమందరం కూడా దేవుణ్ణి ప్రార్థించాలి, ఆయన ఆశీర్వదించాలి, దీవించాలి, ఆయన ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా, ఆ రాజకీయ పార్టీలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా, ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి, ఒక్కసారి పునరాలోచన చేయండి. 72 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో 16 మంది ముఖ్యమంత్రులు మారిపోయినారు, 18 మంది ప్రధానమంత్రులు మారిపోయినారు. ఇలాంటి పరిపాలన, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి హయాంలోనైనా, ఏ ప్రధానమంత్రి హయాంలోనైనా జరిగినవని ఒకసారి మనం ఆలోచించాలి. ఇవాళ పేదరికం పోవాలి, బీదరికం పోవాలి, వలస విధానం పోవాలి, మనకు త్రాగునీరు రావాలి, మనకు సాగునీరు రావాలి, మనకు 24 గంటల కరెంట్ రావాలి, మన కుటుంబాలు మన కాళ్ళపై నిలబడాలి, మన పిల్లలకు చదివించుకోవాలి.